గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్లో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ ఏసీబీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చేందుకు పచ్చజెండా ఊపింది. అవినీతికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదలొద్దని స్పష్టం చేసింది. ఈ రేస్లో 55 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించిన మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఐఎస్లు సహా అప్పటి బీఆర్ సర్కార్ పెద్దల ప్రమేయం ఉండటంతో కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిని పరిశీలించి అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే వారం నుంచి ఏసీబీ రంగంలోకి దిగనుంది. ఉన్నత స్థాయి కేసు కావటంతో ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విభాగానికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్లో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ ఏసీబీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చేందుకు పచ్చజెండా ఊపింది. ఇక అవినీతికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదలొద్దని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, గత ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా ఈ రేస్లో అక్రమాలపై విచారణకు అవినీతికి బాధ్యులైన వారిని వదలొద్దని ప్రభుత్వం స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫార్ములా వన్ రేస్ కు సంబంధించి పోటీ చేసుకున్న అవినీతి అక్రమాలపై కూడా ఏసీబీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో కూడా అంటే ప్రభుత్వం ఏసీబీకి విచారణ నిమిత్తం కూడా అప్పజెప్పింది. అయితే ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు తేల్చాలని కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఏసీబీకి ఇచ్చిన నేపథ్యాలు కూడా బాధ్యులు ఎవరైనా సరే అంటే పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టదని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఈ ఫార్ములా రేస్ లో 55 కోట్ల అక్రమాలు జరిగినట్టు కూడా మున్సిపల్ శాఖ గుర్తించి దీనికి సంబంధించి ఏసీబీకి ఫిర్యాదు చేసింది. అయితే ఈ స్కామ్ లో అంటే ఈ రేస్ అక్రమాలలో కూడా అంటే ఐఏఎస్ అదే విధంగా ఇటు బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వంలో బీఆర్ఎస్ పెద్దల ప్రమేయం ఉందని కూడా ప్రాథమికంగా కూడా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో కూడా ఇది చాలా అంటే సీరియస్ గా తీసుకొని ఈ కేసుని ఏదైతే విచారణ చేయాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. పరిశీలించిన అనంతరం కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు కూడా ప్రభుత్వం అనుమతిస్తూ కూడా ఏసీబీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమం చేసిన కూడా విశ్వసనీయ సమాచారం వచ్చే అంటే ఈ నెలలో కూడా దీనికి సంబంధించి విచారణ వేగవంతం చేయాలని కూడా ఈ ఫార్ములా వన్ అక్రమాలకు సంబంధించి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇది ఉన్నత స్థాయి కేసు కావడంతో కూడా ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కి అంటే యూనిట్ విభాగానికి కూడా ఈ దర్యాప్తు బాధ్యతలు కూడా అప్పగించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ రేసు ఫార్ములా వన్ రేస్ లో కూడా జరిగినటువంటి 55 కోట్ల అక్రమాలకు సంబంధించి మాత్రం అంటే నిజాలని కూడా భావిస్తుంది. ఇక్కడ కూడా సీరియస్ గా తీసుకుని ప్రభుత్వం చెప్పండి. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.